అమ్మ అన్నం తినిపించి నేర్పించింది అంటే అప్పుడు మేము సుల్తాన్ బజార్లో ఉన్నప్పుడు మా అమ్మ 2 రూపాయలు ఇస్తుండే అరే బియ్యం తీసుకురా పోరా అని ఆ రూపాయి తీసుకొని పోయి 2 కిలోల బియ్యం తెస్తుంటే అమ్మ రూపాయికి 2 కిలోలు కిలో వండుతుండే అందరం తింటుంటుంటే మళ్ళీ కిలో నెక్స్ట్ డే పొద్దున వండుతుండే 2 రూపాయికి 2 కిలోల బియ్యం ఉండే అవరు మబ్బులనే పొద్దున్నే అప్పుడు అందరి ఇంట్లల్లో దొడ్లుండే అందరం ఇంట్లోనే దొడ్లు పోతుంటుంటే మేము మబ్బులు 5 గంటల 4 గంటలకే రోడ్లన్నీ ఊడ్చేస్తుంటారు మబ్బులు 5 గంటలకు నిజాం టైంలో చెప్తున్నామా మొత్తం ఊడ్చేసి నల్ల 24 గంటే నీళ్లు ఇప్పటికీ నల్ల ఉంది సుల్తాన్ బజార్లో నేనున్న ఇంటి దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అప్పటికీ అప్పటికీ అన్నీ ఉన్నాయమ్మా లైక్ కరెంట్ లైట్ ఉంది ఉంది బియ్యం 75 రూపాయల పళ్ళ సంచి ఈయన ఏం చేసిండమ్మా జుబ్లియాల్ దిల్కుషా గెస్ట్ హౌస్ రాజ్భవన్ సెక్రటరేట్ ఇవన్నీ ఆయన కట్టినాయి ఈయన ఏం చేసిండు అసెంబ్లీ మొదలు అసెంబ్లీలో మీకు తెలుసా అమ్మా జంతువులు ఉంటుండే ఆడ పెద్ద పుల్లు కోతులు జూ అది తర్వాత ఇంకా బిల్డింగ్ కట్టి ఇవన్నీ తిని అక్కడ చేసి అసెంబ్లీ కట్టిర్రు మొదలు అసెంబ్లీ ముంగట్టుండే అండ్ గార్డెన్ కూడా మొత్తం సిమెంట్ రోడే ఈయన పార్టీ పెట్టి ఇటు ఎన్టీ రామారావు దగ్గరికి గుంజుకొని ఏం చేసిండు ఏం చేయలేమా ఉసం సాగర్ మొత్తం నాశనం చేసేసిండు బంజారాయల్ చెరువు కాడ ఆడ నాశనం చేసేసిండు ఆ ఉసం సాగర్లో మేము ఎండాకాలంలో మొత్తం చిన్నప్పుడు మా అన్నయ్య పడిపోయి మొత్తం సగం మంది ఆడ పోయి స్విమ్మింగ్ చేస్తుంటాం అమ్మ స్విమ్మింగ్ చేసి ఆ దోషలతో నీళ్లు తాగి బయటకు వస్తుంటుంటుంది ఇలా నీళ్ళు తాగేది ఉన్నదమ్మా నేను కట్టినా నేను చేసినా ఏం చేసినా ఏం చేసిండు మా సార్తి పార్టీ గుంజుకున్నాడు అంత దమ్మున్నాడైతే పార్టీ పెట్టుమను ఆయన సొంత పార్టీ పెట్టుకోమను పార్టీ పెట్టుకొని అప్పుడు నడిపిమను మా సార్ పార్టీ తీసుకొని గుంజుకొని మా సార్ మీద రుమాపు చేస్తాడు ఎందుకు అయితే ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని మామూలుగా మీరు గవర్నమెంట్ డ్రైవర్ అవును ఎవరు పార్టీలోకి వస్తే వాళ్ళకి మీరు డ్రైవర్ కింద వెళ్తారు అట్లా ఎన్టీఆర్ గారు వచ్చారు ఆయన తోటి డ్రైవర్గా ఉన్నారు మీకు అసలు ఈ ఇలాంటి ఆలోచనలు ఎందుకు వచ్చాయి అసలు ఎందుకంటే మీరు మళ్ళీ ఈయన వెళ్ళిపోతే ఇంకొకళ్ళు వస్తారు వాళ్ళకి డ్రైవర్ మీరు నేను వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నేను వేరే వాళ్ళ డ్రైవర్ పోయినా అప్పుడు ఇంత కుళ్ళు రాజకీయం లేకుండే అమ్మా తర్వాత ఎవరికి పని చేశాను నేను ఫస్ట్ శేషవతారం దగ్గర పనిచేసిన పారకల్ల శేషవతారం ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే సీతారాం ఆమె మామ దగ్గర చేసిన ఆమె మొగన్ని నేను ఎత్తుకున్నా ప్రభాకర్ గారిని ఎత్తుకున్నా ఇప్పుడు ఎంత మీ వయసు 76 ఏళ్ళు నా సరే చెప్పండి ప్రభాకర్ని ఎత్తుకుంటా చెప్తుండే కదమ్మా ఆయన తల్లి కాళికాంబ శేషవతారం బాపనైన కాళికాంబ గౌలామ్మ వాళ్ళు 7 అన్నదమ్ముళ్ళు వాళ్ళు ఆమె ఆడికెళ్ళి ఆయన డ్యూటీ కంప్లీట్ 5 ఆయన దగ్గర చేసిన తర్వాత వడనేశ్వర దగ్గర పోయినాక వడనేశ్వర దగ్గర 2 చేసిన వడనేశ్వర దగ్గర చేసినప్పుడు మరి చెన్నారెడ్డి సీఎం ఈయన బెంగళూరు పోయి బాంబే పోయిండు పోయి వచ్చే మట్టుకు ఆయన తీసేసిండు 2 ఆయన దగ్గర చేసిన ఈ ఇల్లు ఆయన ఇప్పించిన ఇల్లే చెన్నారెడ్డి గారు వడనేశ్వరరావు ఆయన హౌసింగ్ మినిస్టర్ ఉండే అమ్మా పోత నేను లెటర్ 100 దీనికి మొదలు 100 చాలా కట్టాలి ఆ 100 చాలా కట్టి 30 1,13,000 కట్టిన ఆ రసీదులు కూడా నా దగ్గర కంప్లీట్ ఉన్నాయి అయితే పోత ఇల్లు అలాట్ అవుతున్నది ఈయన పిలిచిండు ఆయన పేరు ఏమో పేరు టౌన్ ప్లానర్ బద్రీనారాయణ ఏ బద్రి చూడు లక్ష్మంది ఇల్లు ఏదో అలాట్ అవుతుందంట అది చూడు అంతే అమ్మా అప్పుడు మనుషులు అట్లా ఉండేరమ్మా వచ్చే మటుకు ఇల్లు అలాట్ అయిపోయింది
అమౌంట్ కట్టేసినాం మళ్ళ ఒక రెండు నెలలు కాలే రెండు నెలలు ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటామ్మ తాగే నీళ్లు లేవు నల్ల ఇంట్లో బయట నల్ల ఉంది బయటికి వెళ్ళి నింపుకోవాలి మేము ఒకసారి ఆయన వస్తుంటుంటే కారులో నేను ఇట్లనే కూర్చున్నా ఏరా పొద్దునే పండుకున్నావు అని అన్నాడు పండుకోలే సార్ కూర్చున్నా నీళ్ళ కోసం కూర్చున్నా నీళ్ళు వస్తలేవు సార్ ఇంట్లో లేదు బయట నల్ల ఉంది నీళ్ళు నింపాలి మళ్ళీ పెట్టాలి రావాలి సార్ ఏరా నల్ల లేదని ఏరా నల్ల లేదు సార్ వాటర్ వర్సెస్ చీఫ్ ఇంజనీర్ సింహాచలం సెక్రటరీ పోగానే అడ్రస్ రాయరా మొత్తం అడ్రస్ రాసి అడ్రస్ రాసిస్తే ఫోన్ చేసి సింహాచలం గారు చూడు లక్ష్మంది నంబర్ ఇల్లు ఇళ్ళకు ఇంట్లో నల్ల ఫిట్ చేసి నాకు మళ్ళీ తెలిసి చెప్పేసి అని ఫోన్ పెట్టేసాడు అంతే అప్పుడు పిల్లలు పుట్టలే మా భార్య ఒకతే ఉన్నది వాళ్ళు తలుపు కొట్టగానే మా భార్య బుగులు పడ్డారు అమ్మ మేము గవర్నమెంట్ వాళ్ళమ్మా నల్ల ఫిట్ చేస్తాం మీరు ఏం కంగారు పడుకో మీరు గమ్మున కూర్చోరు అన్నాడు అక్కడికి వెళ్ళి నల్ల కనెక్షన్ ఇప్పటికే అవుతుందమ్మ మూరిలో ఒకటి పెట్టారు బాత్రూమ్లో కొట్టి ఇంట్లో ఒక నల్ల పెట్టి వెళ్ళిపోయారు ఒక చిన్న పైసకు పెట్టలే తీసుకోవాలి మీ దగ్గర గవర్నమెంటే చేయండి నాకు కనెక్షన్ అంతా ఇచ్చేసింది నల్ల పైపులు గీటేసి ఇచ్చింది మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ సార్ క్వాలిటీ వాళ్ళంతా నన్ను తిడుతున్నారు సార్ అరే ఎందుకురా వాళ్ళు ఇచ్చి సంవత్సరం అయిందంటే అప్లికేషన్ వాళ్ళకి లేదు నాకు వచ్చింది అని అంటారు మళ్ళీ పిలిచి ఏందండి ఎందుకు ఇస్తలేరు కనెక్షన్ అది సిమెంట్ పైప్ అంటారు సార్ అందుకోసమే పలిగిపోతే పలిగిపో కొత్త చేద్దాం మొదలు కనెక్షన్లు ఇచ్చి అందరికీ అందరికీ కనెక్షన్లు వచ్చినాయి మీ వల్ల అది కూడా జరిగింది అది కూడా జరిగింది అంటే అప్పుడు మనుషులు అట్లా మనుషులు ఉంటాయి కానీ ఈయనేమమ్మా మనసంతా కుళ్ళు